విదేశాలకు డ్రగ్స్, శివారు ప్రాంతాలు కొరియర్ సర్వీసెస్ ద్వారా దందా, గిఫ్టులు, ఫ్రేమ్లు, గాజుల మధ్యలో ప్యాక్ చేస్తూ స్మగ్లింగ్, ఏటా వందల కోట్ల బిజినెస్ చేస్తున్న ముఠాలు, మేడ్చల్ జిల్లా నాచారంలో చిక్కిన చెన్నై గ్యాంగ్, 9 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరు అరెస్టు, పరారీలో 3 నిందితులు. ఇవి హైదరాబాద్ అబ్బుకి దానికి తయారయ్యాయి. హైదరాబాద్ డ్రగ్స్ కబ్బు, సెక్స్ రాకెట్ల కబ్బు, మర్డర్ల కబ్బు, రేపుల కబ్బు, ఇవన్నీ అబ్బులకు హైదరాబాద్ కేంద్రమైంది. సేమ్ ఇదే నమూనా మొత్తం దేశమంతా చేయాలని కేసీఆర్ కోటేసుకొని ఉరికిండు. అడిగి ఈ హబ్బు పేరు చెప్పి గబ్బు చేస్తున్నారు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే, మీకు నిన్న ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి పోయిండు. అయితే ఢిల్లీకి పోయినటువంటి విమానం ఏం జరిగిందంటే, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైన విమానం భోపాల్ లో దిగింది. ఓకే, భోపాల్ లో ఎందుకు దిగింది అనేది డౌట్. కథ నడుస్తుంది మతలో ఉన్నది. నేను నిన్న పరేషాన్ అయిపోయినా, గాడి ఎందుకు ఆగింది భోపాల్ లో? డైరెక్ట్ ఢిల్లీకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, భోపాల్ లో ఎందుకు ఆగింది అనేది తెలియదు. మరి అందులో ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే ఇంకెవరున్నారా తెలియదు, కానీ ముఖ్యమంత్రి ప్రయాణించేటువంటి హెలికాప్టర్ అదైతే పక్క, ఏది హెలికాప్టర్ అంటున్నా, విమానం అయితే వెలుగు సైట్ లో మాత్రం హెలికాప్టర్ లో పోయిందని రాసి. హెలికాప్టర్ లో ఇక్కడ నుంచి అక్కడ పోగలుగుతారా? ఏమో మరి అంత దూరం ఏమో మరి తెలియదు మనకు. కానీ ఇది స్ట్రక్ అవుతుంది నా వాట్సాప్. మా తిరుపతి అయితే బాగా ట్రాక్ చేస్తాడు కేసీఆర్ ఎక్కడ పోయింది ఏం కదా అనేది వీడియోలు పెట్టి. అది ఆడెందుకు దిగిందో అర్థం కాలే. భోపాల్ లో ఆగింది కేసీఆర్ పోయినటువంటి ఫ్లైట్. ఇక చూడు రీ, మరి భోపాల్లో దిగిండా, భోపాల్లో ఏమైనా షికాయత్ చేస్తుండా, చెల్లె విషయంలో ఏమైనా ఆగమాగమునుండా, ఇది మనం చూడాల్సినటువంటి అంశం. ఇగో హైదరాబాద్ బేగంపేట నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా ఇట్లా నిజామాబాద్ మీదకి పోతా ఉంటే, ఇగో చక్కగా ఏడ ల్యాండ్ అయింది, భోపాల్లో ల్యాండ్ అయింది, మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో ల్యాండ్ అయింది, ఇక మళ్ళీ అక్కడి నుంచి కనిపించాలి. ఇక మరి ఆడికి పోయినాక మళ్ళీ ఏమైనా మార్చిందా ఏం కథ అని తెలియదు. మొత్తానికి ఫ్లైట్ ను కేసీఆర్, నేను గతంలో చెప్పిన కదా, బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఒక విమానం ఉంది, ఆ విమానం ఎటు పోతుందో కనిపెట్టుకుంటుండాలి జనాన్ని అన్నప్పుడు, అది ఏం చేసారు, గోడగట్టి పెద్దది గోడగట్టి గోడగట్టిన మీదికెళ్ళి ఉరకాలిగా విమానం అయితే, ఇక మీదికెళ్ళి పోయే క్రమంలో ఈ అది ఎక్కడికి పోతుందో ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడికి పోతుందో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది, ఏం కథ తెలియదు. మొత్తానికి పోయి భోపాల్ దిగింది, మరి భోపాల్ నుంచి ఎటు పోయిందో తెలియదు. ఆ విమానం అయితే నిన్న మనం చూసినటువంటి విమానం, మరి దాంట్లో కాకున్నాడా ఎవరున్నారని తెలియదు. డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఇంతకాలం ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి స్మగ్లింగ్ అయ్యే డ్రగ్స్ ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫారిన్ పార్సిల్ను డ్రగ్స్ స్మగ్లర్స్ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. రాష్ట్ర పోలీసులు, కస్టమ్స్, డిఆర్ఐ అధికారులకు చిక్కకుండా డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారు. ఏటా వందల కోట్ల విలువ చేసే డ్రగ్స్, ముడి సరుకులను దేశాలు దాటిస్తున్నారు. షిప్ యార్డు, ఇంటర్నేషనల్ కార్గో ఎయిర్లైన్స్ లో సౌత్ ఆఫ్రికా, అమెరికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి విదేశాలకు పంపిస్తున్నారు. స్కానర్లకు చిక్కకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్రూట్స్ ఫోటో ఫ్రేమ్స్, గాజులతో పాటు ప్యాకింగ్ చేసి పార్సిల్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ తరహాలోనే సినీ పక్కీలో రవాణా చేస్తున్నారు. కోడ్ భాషలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ కి పార్సిల్స్ వస్తున్నాయి. వాటిపై రిసీవర్స్ కి సంబంధించిన వివరాలు ఉండడం లేదు. డెలివరీ కొరియర్ సర్వీసెస్ ఆధారంగా కార్గో ఫ్లైట్లో పంపుతున్నారు. ఫ్లైట్ వివరాలను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్స్తో కోడ్ భాషలో షేర్ చేస్తా ఉన్నారు. మల్కాజ్గిరిలో ఇలాంటి డ్రగ్స్ సెంటర్ ఏర్పాటు చేసిన గ్యాంగ్ను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మనది డ్రగ్స్ అడ్డాగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు ఉడతా పంజాబ్ అని ఉంటుండే. ఉడతా పంజాబ్ అంటే ఇక ఇదే డ్రగ్స్ కు. పంజాబ్ లో చాలా మంది యువత డ్రగ్స్ కు అలవాటు. ఇక మన తాను యువత, చాలా మంది యువత మత్తు పదార్థాలకు బానిసలైపోతా ఉన్నారు. అడుగడుగున బెల్ట్ షాపులు, వైన్ షాపులు, ఈ డ్రగ్స్ ఇంకా అదనం అన్నట్టు. ఇంకా దేశానికి, ప్రపంచానికి ఆదర్శం చేస్తా అంటే ఇగో ఇది షాంపిల్ బయట, ఇంట్లో ఒకటి షాంపిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు దేశకి నేత, మన దేశకి నేత, ప్రపంచానికి డ్రగ్స్. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పెంటనే చూడవనోడు, ఇక భారతదేశం ముఖం కడుగు తరిపోతా ఉన్నాడు. బల్క్ SMS సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు
ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.